టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి మరోసారి విమర్శలు గుప్పించారు. అంబటి మాట్లాడుతూ దొంగ అన్నిసార్లు తప్పించుకోలేడని, అది చంద్రబాబు అరెస్ట్ విషయంలో రుజువైందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కిల్ స్కామ్ లో నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ కు వెళ్లిన క్షణం నుంచి టీడీపీ వారి ఎల్లో మీడియా రాతలు వాదనలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందన్నారు. చంద్రబాబు నేరస్తుడు కాదని మాత్రం వాదించడం లేదన్నారు. పేసీ యాక్ట్ 17A ప్రకారం అరెస్టు జరగలేదని అంటారు. చంద్రబాబును గవర్నర్ పర్మిషన్ తీసుకుని అరెస్టు చేయలేదు అంటారు. ఆయనకు రాజమర్యాదలు చేయడం లేదంటారు, బాధపడుతుంటారు. కానీ ఏ చట్టం ముందైనా విచారణకైనా నిలబెడతామనే ధైర్యం మాత్రం చేయడం లేదని విమర్శించారు. అరెస్ట్ అయి రిమాండ్కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా, ఆ క్షణం నుంచి కూడా తెలుగుదేశం పార్టీని మోస్తున్నటువంటి ఎల్లో మీడియా వారి రాతలు వారి వాదనలు చూస్తుంటే కొంత ఆశ్చర్యం వేస్తుంది, విచిత్రం అనిపిస్తుంది. ఏమిటా ఇంత బరి తెగించారు అని అనిపిస్తుంది. ఎందుకంటే వారు ఈ అరెస్ట్ జరిగిన దగ్గర నుంచి, ఈ స్కిల్ క్యాంప్ బయటకు వచ్చిన దగ్గర నుంచి నేరం జరగలేదు అని మాత్రం వాదించడంలా, మా చంద్రబాబు నాయుడు గారు నేరస్తుడు కాదు, ఈ నేరం రా మా ప్రభుత్వంలో జరగలేదు అని మాత్రం వాదించడంలా. ఏం వాదిస్తారు వాళ్ళు? పీసీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 17A ప్రకారం అరెస్ట్ జరగలేదు, మా చంద్రబాబు నాయుడు గారిని ఆ సెక్షన్ ప్రకారం గవర్నర్ పర్మిషన్ తీసుకుని విచారణ చేయలేదు, రాచమర్యాదలు పాటించలేదు అనేటువంటి వాదన వినిపిస్తున్నారు. మేము ఏ చట్టం ముందైనా సరే నిలబడతాం, ఏ ఎంక్వైరీ సంస్థ ముందైనా నిలబెడతాం, విచారణ చేసుకోండి అనే ధైర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారికి లేదు, తెలుగుదేశం పార్టీకి లేదు, తెలుగుదేశం పార్టీని మోస్తున్నటువంటి వారికి లేదు. ఏ కాడికి ఏదో ఒక బొక్క